हेलो हाय गाइस मनारा मल्ल वच्चेसा मी आंटीनी इंकोक वेरैटी वंटकं तो ईरोजु सिंपल एम लेदु कोकोनट लड्डू दीनिकि कावाल्सिन पदार्थालु कोब्बरी मिक्सी लेसि पेट्टेसुकुन्नानु तर्वात बेल्लमु तर्वात जीडिपप्पु द्राक्ष नेय्यि अंते सिंपल चाला अंटे कोब्बरी डैरेक्ट तिनडं कष्टंगा उंटुंदि काबट्टी इला चेसुकुन्नामंटे स्वीट पिल्ललु बागा इष्टपडतारु एवरैना तिनोच्चु मंचिदि बेल्लमु कोब्बरी रेंडु कलिपि चेस्तां काबट्टी टेस्टीगा उंटुंदि मनकु दीनिलो कावाल्सिन పదార్థాలన్నీ కూడా మంచివే ఉంటాయి ముందు కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని కొంచెం లైట్ గా కొంచెం లైట్ గా వేయించేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది లాస్ట్ లో వేసుకోవచ్చు ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది అంతా కూడా కొంచెం అప్పుడప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకు గాని పెద్దోళ్ళకు గాని కొంచెం తినేస్తే బాగుంటుంది ఇది కొబ్బరిలో పచ్చి కొబ్బరి వేయించి పెట్టు మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను బి విటమిన్ ఎక్కువ ఉంటుంది అందులో కొబ్బరి కొంచెం రోజు కూడా మంచిదేండి కానీ డైరెక్ట్ గా తినలేం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా వస్తుంటాయి అలా ఉన్నోళ్ళు ఏందంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా మనకు కావాలంటే ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట డ్రై ఫ్రూట్స్ నేను కొంచెమే వేసాను ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే ఇంకా కూడా అన్ని కూడా పిల్లలకు అందుతాయి తర్వాత ఆ ఆయిల్ నెయ్యిలోనే కొబ్బరి తురుము వేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న పౌడర్ 2 కప్స్ తీసుకున్నాను అంటే ఒక కొబ్బరి చిప్ప అంతే అస ఆఫ్ అన్నమాట కొబ్బరికాయలు ఆఫ్ ఓకే అర అర చిప్ప అర చిప్ప తీసుకోని అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన వాళ్ళకి అలా తీసుకోని మీ చిన్న ముక్కలు చేసి మిక్సీ చేసేసాను తురుంకొని కూడా చేసుకోవచ్చు ఓపికన బట్టి మిక్సీ చేస్తే త్వరగా అయిపోతుంది కదా టైం సేవింగ్ టైం సేవింగ్ అవుతుంది త్వరణం అంటే కొంచెం టైం తీసుకుంటుంది అలా కొంచెం లైట్ గా వేయించుకున్న తర్వాత అంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం బాగా నీట్గా డ్రై అవుతా ఉంటది పచ్చి వాసన లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట అంటే ఏదో ఒకటి మనకు తెలిసింది చూపిస్తూ ఉండాలి కొంతమంది పిల్లలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కువ వంటలు రావు కదా ఇలా చూసుకొని చేసుకుంటూ ఉంటారు బయట ఉన్న పిల్లలు గాని అంటే అబ్రాడ్ లో గానీ తర్వాత మన పిల్లలు కూడా ఏంటంటే ఎక్కువ వంటలు జోలికి వెళ్ళరు కదా అవసరమైనప్పుడు తప్పితే మిగిలినప్పుడు చేయడం లేదు పేరెంట్స్ కూడా వాళ్ళకి నేర్పించట్లే వాళ్ళు ఏంటంటే చదువుకొని కష్టపడుతున్నారులే ఎందుకు వాళ్ళకు వంటలు చెప్పడం అనేది వదిలేస్తున్నారు అవసరమైనప్పుడు యూట్యూబ్ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఎవరు అడిగినా ఉంది కదా ఆంటీ యూట్యూబ్ అంటున్నారు అంటే యూట్యూబ్ కి మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని మనం అలా మనయి కూడా కొన్ని ఉంటాయి కదా కొంచెం సింపుల్ గా ఉంటే చూసుకుంటారు కొంతమందికైనా యూస్ అవుతది మనం కూడా అని చేయడం జరుగుతుంది ఓకే దీనిలోనే కొంచెం అట్లే డైరెక్ట్ గా వేసేయడం మనం ఏం చేయబడలేదు ఓకే డైరెక్ట్ గా వేస్తే కొంచెం కరుగుతూ ఉంటది మెల్ట్ అయిపోతూ ఉంటుంది మెల్ట్ అవుతూ రెండు కూడా బాగా ముద్దగా వచ్చేస్తాయన్నమాట కర్రీ అయితే ఏమ అవసరం లేదు వాటర్ అవసరం లేదు వాటర్ ఏమీ అవసరం లేదు కావాలంటే మనం నెయ్యి వేసుకోవచ్చు కొంచెం ఇంకా కావాలంటే ఇలా సరే కదా ఇట్లా మెల్ట్ అయిపోతుంది బాగా కొబ్బరి బెల్లం రెండు కూడా బాగా కరిగి కలరే చేంజ్ అవుతుంది రెండు కూడా బాగా వేడెక్కుతాయి కాబట్టి కావుతాయి కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళకైనా అందరికీ మంచిది అన్నమాట దీనిలో బెల్లంలో ఐరన్ ఉంటుంది ఎక్కువ డైరెక్ట్గా బెల్లం కూడా తినలేము ఇలా కొబ్బరి బెల్లము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నెయ్యి అన్నీ మంచివే
ఇలా చేసుకొని మన స్నాక్స్ లాగా రోజు ఒక ఉండట్లా తినేస్తే బాగుంటుంది. ఇది వాటర్ లేవు కాబట్టి 2-3 డేస్ కూడా అలాగే ఉంటది, ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇది చల్లారాక ఉండలు కడతాం. చల్లారాక ఉండలు కట్టేడు. రెడీ అయిపోయినట్టనా? రెడీ అయిపోయింది. ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ చేసుకొని తెల్ల పెట్టేసుకొని దించేసుకోవడం అంతే అయిపోయింది. నెయ్యి కూడా కావాలంటే వేసుకోవచ్చు. అది మన ఇష్టం. నెయ్యి డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం. మన ఇష్టం అన్నమాట. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలాగా సింపుల్ గా ఒక 5 మినిట్స్ లో మనం రెడీ చేసేయచ్చు. అన్నిటికీ బయట డిపెండ్ అవ్వకుండా కొబ్బరి అందులో మనకి వస్తుంటే దేవుని దగ్గర ఎట్లా కొడుతూ ఉంటాము, అలాంటి వాటితో వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే ఆపేస్తున్నాను. కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. చేతు ఒకసారి టేస్ట్ చేయండి. సింపుల్గా ఈజీగా ఇష్టంగా తినడానికి వీలవుతుంది అన్నమాట. అందుకని ఒకసారి టేస్ట్ చేయండి. 10 నిమిషాలు మొత్తం రెడీ అవుతుంది. 10 నిమిషాలు కూడా పట్టదు. 10 నిమిషాలు కూడా పట్టదు. కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మంచిది, మనకు మంచి ఇది ఉంటుంది. అంటే వేడిగా ఉంది అందువల్ల లూజ్గానే బాగానే ఉంటుంది. ఇంకా గట్టిగా వండ చేసుకుంటే అట్టే ఉండిపోతుంది, ఊడిపోకుండా. బాగుందా? స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయింది. అంటే ఓకే, ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. దానిలో ఇంకేం లేదు, మనం 4 ఐటమ్స్ వేసాం. సింపుల్గా రెడీ అయిపోతుంది, ఇష్టంగా తినొచ్చు. మనకు హెల్త్ కూడా మంచిది అన్నమాట. ఇలా చేసుకున్న దానివల్ల మనకి ఎంతో హెల్త్ బాగుంటుంది. స్నాక్స్ అనేది ఉంటాయి మనకి, అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది అంటే ఎక్కువ ఎందుకు వేస్ట్ కదా. ఫ్రెష్గా చేసుకొని ఒక 2 డేస్ అలా తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు అట్లా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో, నాకు కూడా తెలుస్తుంది. ఓకే, మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దిస్ ఇస్ కేజీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బై. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, బై.